నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలోని ముఖ్యాంశాలు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చైతన్య పబ్లిక్ స్కూల్ నందు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించిన ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ వారు, 2 దళిత బహుజన సమాజవాది పార్టీ నిత్యావసరాలు కరెంటు గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన. చీరాల ముందాల సెంటర్ నందున్న చైతన్య పబ్లిక్ స్కూల్లో 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్లైఫ్ వారు విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి గెలిచిన వారికి మెడల్స్ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు స్కూల్ ఉపాధ్యాయులు ఆదిత్య బిర్లా సన్లైఫ్ కంపెనీ వారి విద్యార్థులు పాల్గొన్నారు. మెడల్స్ కూడా టాప్ 3 పీపుల్స్ పర్సన్స్ మాత్రమే ఇస్తాం. స్టూడెంట్స్ మీలో ఎవరైతే బాగా చేస్తారో టాప్ 3 వాళ్ళకి ఇస్తాము. ప్లస్ మెడల్స్తో పాటు సర్టిఫికేట్ ఇస్తాము, గిఫ్ట్ కూడా వస్తుంది. ఓకేనా? బాగుందా? అట్లాగే పార్టిసిపేషన్ చేసి మీకు నచ్చిన పెయింటింగ్ కానీ, ఏదైనా ఒక ఆర్ట్ మీకు నచ్చింది కానీ, లేదు ఏదైనా సెంటెన్స్ కానీ, ఏదైనా మీకు నచ్చిన పోయం కానీ, మీకు వచ్చిన పోయం ఈ షీట్లో మీకు ఏదైతే కలర్ నచ్చిందో ఆ కలర్తో దాన్ని అందంగా తయారు చేయాలి. ఓకేనా? దీంతో పాటుగా ఏదైనా బ్యాగ్. ఓకేనా? మెడల్స్ మటుకు ఓన్లీ టాప్ 3కి మాత్రమే మెడల్స్. ఓకేనా? చీరాల ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్స్టిట్యూట్లో బ్రాంచ్ హెడ్గా చీరాల తరఫున చేస్తున్నాను. ఈ మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా మా కంపెనీ, మా ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ వాళ్ళు పిల్లల్లోని ప్రతిభను బయటికి తీయడం కోసం అని చెప్పి డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమం కోసం అని చెప్పి మనం శ్రీ చైతన్య యాజమాన్యాన్ని సంప్రదించాము. అక్కడ ఉన్న మన శ్రీ చైతన్య స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ హరిబాబు గారు మేము అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి వారి యొక్క స్కూల్లో ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ చేయడానికి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఈరోజు మేము ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇట్లాగే దీనికి ఇన్ఛార్జ్ టీచరు మేడం గారైనా లలిత మేడం గారు, అలాగే వేణుమాధవి గారు కూడా మాకెంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మా ఆదిత్య బిర్లా గ్రూప్ తరఫున, ప్లస్ నా తరఫున, అలాగే మా యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ నారాయణ గారి తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై హింద్. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దీనికి నేను మన గర్వకాలం నేను ఎగ్జామ్ని వెంకటనారాయణ, నేను ఆదిత్య బిర్లాడు సీనియర్ ఏజెన్సీ మేనేజర్గా చేస్తున్నాను. మన భారతదేశం 75 సంవత్సరాల సందర్భంగా స్వాతంత్రం వచ్చి మనం ఇక్కడ శ్రీ చైతన్యాలు డ్రాయింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దానికి ఆదిత్య బిర్లా, మా కంపెనీ ఆదిత్య బిర్లా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ప్లస్ శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు యాజమాన్యం కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ జై హింద్. చీరా తహసీల్దార్ ఆఫీస్ వద్ద దళిత బహుజన సమాజవాది వారి పార్టీ చీరాల వారు అధ్యక్షుడు జిలాని మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేశారు. ముందుగా సోదరులారా, ముందు అందరికీ జై భీమ్ అండి. ఈరోజు చూడండి సార్, 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల పేద అత్యధిక ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ రోజులు గ్యాస్ ధర చూడండి సార్, 1340 రూపాయలు. ఇంత దారుణం సార్. ఎక్కడ 600 ఉన్న గ్యాస్ ఇప్పుడు 1440 రూపాయలు అమ్ముతున్నారు. ఎంత దారుణం అండి. గ్యాస్ వచ్చిన సిలిండర్ రోజు పేద మధ్యకి ప్రజలు డబ్బులు లేక ఆ రోజు పచ్చుకుంటున్న పరిస్థితి. ఆ రోజు 1440 రూపాయలు దొరుకుతాయా? దొరకవు. అక్కడ వంద ఎదుర్కోవాలి.
ఆ పరిస్థితి ఇప్పుడు పేద మధ్య ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలు పెంచడం చాలా దారుణం. ఈరోజు చూడండి విద్యుత్ ట్రిప్ ఛార్జీలు పెంచారు. ఒక 200 ఉన్న కరెంటు బిల్లు 500 వస్తుంది. ఇదంత దారుణం అండి. 200 కరెంటు బిల్లు 500 దారుణం పేరు చేసేకి పేద మధ్యకు ఎలా బతకాలి చెప్పండి. అలాగే ఈరోజు నిత్యత ధరలు చూడండి. కందిపప్పు కానీ మిరపప్పు కానీ పంచదార కానీ ఉల్లిపాయ కానీ లాస్ట్కి మంచి నూనె ఎక్కడో 70 రూపాయలు ఉన్న మంచి నూనె ప్యాకెట్ ఈరోజు 200-250 రూపాయలు అమ్ముతున్నారు. పేద మధ్యకులు కొనాలా కొనగలుగుతారా చెప్పండి. ఎలా బతకాలి వాళ్ళ ప్రజలు. ఈరోజు నిత్యత ఏ ధరలైనా చూడండి లాస్ట్కి ఆకాశం అంటుకొని ఎదురు చూసి ఆస్తి పన్నులు పెంచేశారు. లాస్ట్ చెత్త పన్ను కూడా వేశారు. అంత దారుణం సార్. ఇక పేద మధ్య ఇప్పుడు ఎలా బతకాలి. ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నా ఏం చేస్తున్నా సార్. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు. ఇక ధరలు పెంచడమే తప్ప ఈరోజు ఆ డీజిల్ పెట్రోల్ ధరలు చూడండి ఎక్కడో ఆకాశం అంటుకున్నాయి. ఈ రోజులు ఎక్కడున్న డీజిల్ పెట్రోల్ 75 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ 160 రూపాయలు అమ్ముతున్నారు. ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక కుటుంబం బతకాలి ఎంత కష్టం చూడండి. అసలు 200 రూపాయల ఆటో డీజిల్ కొట్టించుకుని అద్దె కట్టుకుని ఇక ఆ కుటుంబం ఎలా బతకాలి. ఆ తోలే 500 అయితే దానికి సరిపోతే అలాంటి కుటుంబాలు ఎన్నో ఉండే ఇలా ఈరోజు రోడ్డు పాలన. అలాగే కాయగూరలు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కానీ ఎంతోమంది డీజిల్ పెట్రోల్ ధరలకి లేక హోటళ్ళలోనో బేదల పని కూలి పనికి వస్తున్నారు. ఆ కూలి పని కూడా లేక అల్లాడుతూ ఉన్నారు. ఇలాంటి టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ గ్యాస్ ధరలు కానీ నిత్యవసరాలు కానీ వెంటనే తగ్గించాలి. తగ్గించకపోతే బతకాలి ప్రజలు ఎలా బతకాలి. ఒకసారి ఆలోచించాలి చూడాలరా. ఈరోజు ఏ పరిస్థితిని చూడండి. ఆస్తి పనులు పెంచేశారు. ప్రతి ఒక్కటి ఏ వస్తువు కొనాలని ఈ రోజున జిఎస్టీ వేశారు. మనం చూడండి లాస్ట్కి మనం తినే తిండి మీద జిఎస్టీ వేసుకున్న బట్టల మీద జిఎస్టీ వేసుకున్న చెప్పుల మీద జిఎస్టీ లాస్ట్కి మీరు తాగి మంచి నీళ్ళు జిఎస్టీ చేస్తున్నారు చూడాలరా. ఇక్కడైనా తెలుసుకోండి. తెలుసుకునే ప్రజలారా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే మనకు లేకపోతే ఈ బతకడం చాలా కష్టం. ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ గ్యాస్ ధరలు కానీ నిత్యవసరాలు కానీ వెంటనే తగ్గించాలి. అలాగే ఈ పెంచిన చెత్త పనులు రద్దు చేయాలి. ఆస్తి పనులు కూడా తగ్గించాలని దళిత ప్రజల పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పార్టీ కార్యకర్తలకి మీడియా మిత్రులకి అందరికీ ఉదయం దళిత ప్రజల పార్టీ తరఫున ఉదయంలో ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్ జై అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ ఎలా అలా